హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, నేను మొన్న వీడియోలో వంకాయ దొంగ అనే వీడియో టైటిల్ పెట్టి వీడియో తీసానండి. ఆ వీడియో తప్పకుండా చూడండి, తప్పకుండా చూసి చూడండి. దాన్ని చూసిన మాట నేను మళ్ళీ ఇంకొక వీడియో దాని గురించి మళ్ళీ వీడియో తీస్తున్నాను. ఆ దొంగను ఎలా పట్టుకోవాలి అని వీడియో తీస్తున్నాను. దాంట్లో వచ్చేసి దొంగని పట్టుకోవాలని ఎలా పట్టుకునేది ఆ వీడియో తీశాను. ఇప్పుడు ఆ దొంగని ఎలా పట్టుకునే ప్రాసెస్ మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. మొదటి ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్, వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఆ వంకాయ దొంగకి ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్, వడ్లు ధాన్యం అంటారు. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి వడ్లు ఫ్రెండ్స్. ఈ వడ్లని ఎలా ఫ్రెండ్స్, వంకాయ దొంగను పట్టుకునే ప్రాసెస్లో ఫస్ట్ ప్రాసెస్ ఇది చూడండి. వడ్లు అయితే తీసుకున్నాను. వడ్లు తీసుకొని నీళ్ళు పోసాను ఫ్రెండ్స్ దీంట్లో చూడండి. నీళ్ళు అయితే పోసుకొని ఒక రోజంతా ఈ నీళ్ళల్లో నానబెట్టాలి ఫ్రెండ్స్. ఇది ఈ వడ్డల్ని ఒక రోజంతా నానబెట్టాలి. నానబెట్టిన మాట తెల్లారికి ఈ వడ్లు నావాసన వస్తుంది ఫ్రెండ్స్. ఈ నాన్న వల్ల ఆ నావాసనకి ఆ వంకాయలు దొంగ ఇట్ల కోసం పరుగులు దాల్తాడు. అప్పుడు పట్టుకుందాం ఫ్రెండ్స్ ఈ వంకాయలు దొంగని. దీంట్లో కూడా కొన్ని కొన్ని ప్రాసెస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. మొత్తం కలిపి ఈ వడ్లు ఇంకా ఉన్నాయి, దాన్ని కూడా చూపిస్తాను. ఆ ప్రాసెస్ కూడా అమ్మడి ఒక 3-4 ప్రాసెస్లు ఉన్నాయి. దీంట్లో కలిపి మొత్తం కలిపి ఆ దొంగని ఎలా పట్టుకుంటానో మీకు వీడియో ద్వారా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వంకాయల దొంగని తొడేలు కోసుకునే కోసేస్తున్నారు కదా, ఈ వంకాయల దొంగని కంపల్సరిగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. పట్టుకొని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను కదా వంకాయల దొంగ ఎవరు అని, మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది ఆ వంకాయల దొంగ అనేది. తెలుసుంటే కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్. నేను లాస్ట్లో ఆ వంకాయల దొంగ ఎవరో ఏందో చెప్తాను ఫ్రెండ్స్. లాస్ట్ దాకా నా వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా చాలా కామెడీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా నా వీడియోని చూడండి. ఈ వడ్లు ప్రాసెస్లోకి కొన్నైతే నానబెట్టుకున్నాం కదా చూడండి, నానబెట్టుకున్నాం కదా ఇవి ఫ్రెండ్స్. ఈ 3 రోజులు అయినాయి ఈ వడ్లు నానబెట్టి, అయితే మొలకొచ్చినాయి చూడండి, మొలకొచ్చేసి ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా మొలకొచ్చినాయి, అంతవరకు తీసేసాను. 3 రోజులు అయిపోయింది ఫ్రెండ్స్. నానబెట్టిన మాట తెల్లారే వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ పని ఒత్తిడి వల్ల వీడియో అయితే చేయలేకపోయాను. అందుకని
ఈ వడ్లు వచ్చేసి 3 రోజులు అయింది కాబట్టి మొలకొచ్చేసినాయి. మొలకొచ్చినా ఏం కాదు ఫ్రెండ్స్, ఏం కాదు, కానీ వాసన మట్టుకు నా వాసన కాబట్టి ఆ దొంగను పట్టుకునేదానికి ఇటు కోసం వస్తాడు ఫ్రెండ్స్ వంకాయ దొంగ. ఈ ఒక ప్రాసెస్ అయితే ఆడ తీసి పెట్టాను. ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్, ఒకటైతే రెడీ చేసుకున్నాను ఒకటి ప్రాసెస్. రెండో ప్రాసెస్ వచ్చేసి ఇదిగో ఫ్రెండ్స్, ఉల్లిపాయ. ఉల్లిపాయ అంటారు, మేమైతే ఎర్రగడ్డ అంటాం. దీని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాం ఫ్రెండ్స్. అయితే సన్నంగా తరుక్కోవాలా, సన్నంగా తరుక్కుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఉల్లిపాయలు సన్నంగా తరుక్కున్నాను. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి వడ్లు, నానబెట్టిన వడ్లు. తర్వాత వచ్చేసి ఎర్రగడ్డ సన్నంగా తరుక్కున్నాను. మూడవ ప్రాసెస్ వచ్చేసి దాని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, దీనికి మటుకు కంపల్సరిగా వస్తాడు ఫ్రెండ్స్ ఆ వంకాయల దొంగ. దీనికి మటుకు కంపల్సరిగా వస్తాడు. ఇదేందో తెలుసా? ఎండి చేప, ఎండబెట్టిన ఎండి చేప ఇది. చూడండి బాగా ఎండిపోతుంది. ఆ దొంగ కోసం దీని కూడా రెడీ చేస్తున్నా. దీని కూడా సన్నంగా ముక్కలు చేద్దాం. గట్టిగా అయితే ఎండిపోతుంది. ఫ్రెండ్స్ ఇది బుడము ఎండబెట్టుకున్నాము, ఎండబెట్టి పెట్టుకున్నాము ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో కూడా బుడాలు వీడియో కూడా తీస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ భాగం, రెండవ భాగం, రెండు వీడియోలుగా తీస్తున్నాము. తప్పకుండా చూడండి, ఆ రెండు వీడియోలు కూడా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఎండి చేప అయితే ముక్కలు ముక్కలుగా కోసుకున్నాను. చూడండి ఫస్ట్ వచ్చేసి నానబెట్టిన వడ్లు, అవి 3 రోజులు అయింది నానబెట్టిన వడ్లు. తర్వాత వచ్చేసి ఎండు చేప, తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఈ మూడు వంకాయల దొంగకి పట్టుకునే ప్రాసెస్లు ఇవి. ఈ మూడిట్లోకి వచ్చేసి ఇదిగో చూడండి ఫ్రెండ్స్, రాటిల్. ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది మీకు ఆ వంకాయల దొంగ దీన్ని చీపంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. చూడండి ఆ వంకాయల దొంగ ఎవరో మీరు అప్పుడే కనుక్కో అంటారు. ఆ దొంగ కూడా ఫ్రెండ్స్, ఆ దొంగ ఎక్కడి నుంచి వచ్చేది కూడా చూపిస్తాను. పేస్ట్ ఇది. చూడండి ఈ మొత్తం ఈ మూడు
మూడైతే కలిపేసాను. మూడు కలిపేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇది పేస్ట్ ఇది. దీంట్లో వేసుకుందాం. చూడండి పొగ చూడు ఎట్లా వస్తుందో, భలే పవర్ఫుల్ ఇది. కొద్దిగా అయితే వేసుకున్నాను పేస్ట్. ఫ్రెండ్స్ చేత్తో మటుకు కలపండి. అది విషం కాబట్టి చేత్తో మటుకు కలపకూడదు. పుల్ల ఒకటి తీసుకొని లేకపోతే ఏదైనా స్కూ అంతేలే పుల్లతో కలుపుకోవాలి ఫ్రెండ్స్. శుద్ధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ వాసన అయితే గమగమలాడుతుంది. చూడండి పొగ్గడ ఎట్లా వస్తుందో చూడండి. ఆ ముందు పవర్ అలాంటిది. చూడండి పొగ ఎట్లా వస్తుందో, కనిపిస్తుందా చూడండి పొగ. కలిపకుంది పొగ వస్తా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మూడైతే కలుపుకున్నాను. ఈ మూడు కలుపుకొని ఆ దొంగని ఎలా పట్టుకోవాలో, ఆ దొంగకి ఎలా ఎరయ్యాలో చూపిస్తాను. మామూలుగా ఈ పాతకొట్టలు అయితే ఒక మూడు తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే మూడు చెట్లు కాబట్టి, మూడు వంగ చెట్లు కాబట్టి మూడు తీసుకున్నాను. ఇక చేత్తో వేయకూడదు కదా, దేంతో వేయాల, అల్ల దేపమ్మ దేంతో అయితే వేసుకుంటున్నాను. చేత్తో వేసుకోకూడదు వర్షం కాబట్టి. పొగ ఇంకా వస్తూనే ఉంది. మూడు చెట్లకైతే మూడు భాగాలుగా చేశాను చూడండి. మూడు భాగాలు అయితే చేశాను. ఈ ఫ్రెండ్స్ ఇది వరి పొలంలో కూడా ఈ దొంగలు పడుతుంటారు. ఈ దొంగలకు కూడా ఇదే ప్రాసెస్ చేయాలి వరి పొలంలో కూడా. ఇక్కడ వచ్చేసి ఈయన పెద్ద దొంగ, ఈయన అక్కడ వరి పొలంలో చిన్న దొంగలు ఉంటారు. ఇక్కడ ఏంటంటే పెద్ద దొంగ ఈయన కొద్దిగా లావుగా ఉంటాడు. అక్కడుండి ఆయన ఊరి పొలంలో వచ్చేసి పొలాలలో వచ్చేసి చిన్నగా ఉంటాడు. ఆయన సన్నంగా ఉండే దొంగ. ఇక్కడ వచ్చేసి
ఊర్లలో తిరిగే దొంగ మటుకు లావుగా ఉంటాడు ఫ్రెండ్స్. ఇవన్నీ శుద్ధంగా తీసేయాలి. వెనుక దానికి వెళ్తే ఏడాది బిడ్డ కానీ వేస్తే చూడండి, మూడు మూటలు అయితే కట్టాను ఫ్రెండ్స్, మూడు సెట్లు కాబట్టి ఈ వంకాయలు ఎలా ఉన్నాయో అలాగే ఆ కొమ్మలకి కట్టేస్తాను అలాగే కట్టేస్తాను. అప్పుడు రాత్రికి వస్తాడు ఫ్రెండ్స్ ఆ దొంగ, రాత్రులే ఆ దొంగ తిరిగేది, పొగులు కానీ తిరిగితే పెట్టేస్తామని దొంగ అప్పుడు రాడు, పొగులు రాడు. ఇప్పుడైతే రేతులు మటుకు కంపల్సరిగా వస్తాడు చెట్టుకి, వంకాయలేని ఈ మటుకు తింటాడు, అప్పుడు చిక్కిపోతాడు మాకు, అప్పుడు ఇస్తాను ఫ్రెండ్స్. అబ్బా ఇగో ఏడు దాకా ఎక్కి పై దాకా, ఇగో మోటికి కత్తిరించేసి ఇగో పై దాకా ఎక్కుతున్నాడు అబ్బా. అందుకని ఎలా కట్టేస్తే ఇదిగో ఫ్రెండ్స్ అటు కట్ చేసేసాను, అందుకని అక్కడనే కట్టాను. ఇంకో చెట్టుకి వచ్చేసి ఫ్రెండ్స్ ఏదైతే కట్టేశానో చూశారు కదా ఈ కట్టే విధానం, ఈ వంకాయల మాదిరిగా ఏలాడు తీశాను ఫ్రెండ్స్. ఇదిగో ఈ చిన్న పిందులు కాబట్టి అప్పటికి ఇదిగో ఫ్రెండ్స్ దాని ఎమ్మెడిని కోసుకొని వెళ్ళిపోయాడు ఆ దొంగ. దీనికి గడ నైట్కి వస్తాడు, దానికోసమేనో ఇది కట్టుండేది ఫ్రెండ్స్. ఆ దొంగ ఎక్కడి నుంచి వస్తున్నాడా మీకు చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారా, ఇదిగో కలుగు చూసారా, ఈ కలుగులో నుంచి వస్తున్నాడు ఫ్రెండ్స్ రాత్రి. ఆ దొంగ ఎవరో మీకు ఇప్పటికైనా అర్థమైపోతుంది. చెట్టెక్కి మొత్తం కాయలన్నీ కోసేస్తున్నాడు. ఇదిగో పిందుల మట్టుకు వచ్చున్నాయి, ఈగడ ఉండటోలేదు ఫ్రెండ్స్. ఈ పిందులు గడ ఉండటోలేదు, ఈ వంకాయ పిందులు. రాత్రికి మటుకు కంపల్సరిగా ఆ దొంగని మటుకు కంపల్సరిగా పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్
ఆ దొంగను పట్టుకునే ప్రాసెస్ మీకు చూపించాము కదా. ఆ దొంగ రాత్రికి వచ్చి రాత్రికి వస్తాడా రాడా చూసుకొని చూస్తాం ఫ్రెండ్స్ ఆ తలుపులో నుంచి. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో వచ్చేసి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. బాయ్.